నమస్కారం విక్టరీ టైం ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అంకెల్లో బలం ఉంటుందా పేరు మార్పు ఫేట్ మార్చేస్తుందా సంఖ్యా శాస్త్రం ఏం చెప్తోంది మీ భవిష్యత్తును మార్చే అంకెలను తెలుసుకోవాలి అనుకుంటున్నారా నెగటివ్ వైబ్రేషన్స్ ను పాజిటివ్ గా మార్చుకోవడం ఎలా వీటన్నిటికీ సమాధానాలు మీ పేరులో మార్పులు చేర్పులు అదృష్టాన్ని కలిగించే అంకెల గురించి వివరంగా చెప్పడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు లైవ్ లో వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న మా లైవ్ నంబర్స్ కు కాల్ చేయండి అంతే కాకుండా మీరు వ్యక్తిగతంగా కలవాలనుకున్నా లోతుగా మీ న్యూమరాలజీ పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా రెహమాన్ గారి వ్యక్తిగత నంబర్స్ కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలకు న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారి ఇచ్చే పరిష్కారాలు తెలుసుకోండి నమస్తే అండి రెహమాన్ గారు నమస్తే రెహమాన్ గారు ప్రతిరోజు పేరులో మార్పులు చేర్పులు చేసుకుంటే భవిష్యత్తు ఎంత అందంగా ఉండబోతుందో చెప్తూ ఉన్నారు కదా ముఖ్యంగా మీరు ఏ ఏ శాస్త్రాల గురించి చెప్తూ ఉంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ చార్ట్ అద్భుతమైన విషయాలు తెలియజేస్తది ఎవరికైనా ఏ సమస్య ఉన్నా నాకు ఈ సమస్య ఉంది మ్యారేజ్ సమస్య లేదా జాబ్కి సంబంధించి లేదా సంతానానికి సంబంధించి అలా ఏ సమస్య ఉన్నా కానీ ఆస్ట్రాలజీ చార్ట్లో అద్భుతమైనటువంటి విషయాలు బయటపడతాయి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి ఆస్ట్రాలజీ చార్ట్ చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క లగ్నం ఏంటి వాళ్ళ యొక్క నక్షత్రం ఏంటి ఇవన్నీ చూసుకొని న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టడం కానీ కొత్తగా పుట్టిన పిల్లలకి పేరు పెట్టడం కానీ లేదంటే పేరు కరెక్ట్ చేయడం కానీ జరుగుతుంది ఇలా పేరు కరెక్ట్ చేసినటువంటి వాళ్ళకి లేదా కొత్తగా పిల్లలకి పేరు పెట్టినా లేదంటే కరెక్ట్ చేసినా దాని గ్రాఫాలజీ ప్రకారం రాసుకుంటే దానికి మంచి వైబ్రేషన్స్ వస్తాయి మంచి వైబ్రేషన్స్ వచ్చి అది బాగా వర్క్ అవుట్ అయ్యి మనకి లైఫ్ బాగుంటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి నేను గ్రాఫాలజీ చూస్తాను అలానే చెయ్యి చూస్తాను చెయ్యి చాలా అద్భుతమైన విషయాలు చెప్తదమ్మ ఇలా చెయ్యి చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను మెయిన్ సిగ్నేచర్ మన సిగ్నేచర్ మన లైఫ్ అమ్మ మన సిగ్నేచర్ బాగా ఉంటే మన లైఫ్ బాగుంటుంది సిగ్నేచర్ బాగా లేకుండా ఎలా పడితే అలా చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సిగ్నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది కాబట్టి సిగ్నేచర్ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది చూడటం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క ఫేస్ రీడింగు సిగ్నేచరు మ్యారేజ్ డేట్ అమ్మ మెయిన్ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి లేదు మ్యారేజ్ అయిన వాళ్ళే చూపించుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎలా ఉందో చూడాలి ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ వన్ అయితే మన సెకండ్ డేట్ ఆఫ్ బర్తే మన మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ చక్కగా ఉంటే లైఫ్ అనేటువంటిది ఆనందంగా ఉంటుంది తీసుకోమ్మ కాదు ఎస్ అలా అయితే వివాహ సమస్యలు ఉంటాయండి చాలామందికి వివాహం అయిన తర్వాత రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అంటే ఈ వివాహ సమస్యలు అన్నింటికీ కూడా వివాహ తేదీ కారణం అనుకోవచ్చా 100% అమ్మా ఇప్పుడు పందులు గారు ఏం చేస్తారంటే మ్యారేజ్ డేట్ ముహూర్తాలు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి పురము యొక్క హితము కోరువారు పురోహితులు చాలా చక్కగా ఆలోచించి చేసి ఒక మ్యారేజ్ ముహూర్తం అనేటువంటిది పెడతారు ఆ పెట్టినటువంటి ముహూర్తంలో గనక ఆ ముహూర్తం చాలా బలమైనటువంటి ముహూర్తం కూడా అవ్వచ్చు ఎంత మంచి ముహూర్తం అవ్వచ్చు బలమైన ముహూర్తం అవ్వచ్చు ఆ పెట్టేటువంటి పంతులు గారు కూడా చాలా పవర్ఫుల్ అయి ఉండొచ్చు కానీ మ్యారేజ్ డేట్ గనక బాగా లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి తీసుకోమ్మ కాల ఎస్ గుంటూరు నుండి వెంకట్ ఉన్నారు నమస్తే అండి వెంకట్ గారు నమస్తే మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రెహమాన్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి 2వ తారీఖు జూన్ నెల 67 సంవత్సరం మేడం 2వ తారీఖు జూన్ నెల 67 67వ సంవత్సరం 1967 మీరేనా ఆ నాదేనా గురుగారు 2వ తారీఖు 6వ నెల 1967 మిమ్మల్ని అందరూ ఏమని పిలుస్తారు వెంకట అంటారా ఆ వెంకట అనే పిలుస్తారు వెంకట్ వెంకట్లో వెంకట అనేటువంటి పేరులో 13వ నెంబర్ అని ఒకటి ఉందమ్మ 13 అనేటువంటి నంబర్ రాకూడదు ఎవరి పేర్లో కూడా 12 13 16 18 ఈ నాలుగు నెంబర్లు రాకూడదు 13 గురించి ఆల్ ఫారిన్ కంట్రీస్లో 13వ నెంబర్ అవాయిడ్ చేసేసారు అంటే అక్కడ నెంబర్లు 1 2 3 4 12 14 ఉంటాయి ఏది అపార్ట్మెంట్ నెంబర్లు కానీ ఇంటి నెంబర్లు కానీ ఏ నెంబర్లు అయినా 13 తీసేశారు ఇక్కడ మన హైటెక్ సిటీలో ఉన్నాయి కదా కాస్త ఫారెన్తో డీల్ చేసే కంపెనీస్ వాళ్ళు కూడా 13 నెంబర్ని అవాయిడ్ చేసేసారు
ఈ శాస్త్రాలన్నీ రాకముందు ముస్లిం సేవ అనే వాళ్ళు అంటే 3-13 9-18 అని అరే 13-18 జోలికి మాత్రం వెళ్ళమాకండి దేని జోలికైనా వెళ్ళండి అనేవాళ్ళు. ఈ 13 అనేటువంటిది ఒక వరస్ట్ నెంబర్ అమ్మ, అస్సలు ఇబ్బంది అంటే నోటి దాకా వచ్చి పోతాయి. అంటే ఏమండి నేను ఎగ్జామ్ రాశాను అరమార్కులో మిస్ అయిపోయిందండి జాబు అంటారే, అది లేదు అరమార్కులో మిస్ అయిన జాబ్ ఇయ్యరమ్మ. ఇంకోటి ఏంటో తెలుసా, ఆల్రెడీ జాబ్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చిద్దమ్మ, వెళ్ళి జాయిన్ అవ్వాలండి రేపు 10వ తారీఖు వెళ్ళి జాయిన్ అవ్వాలి, ఎవరో కోర్టులో వేస్తారు ఆగిపోయింది. అయ్యాండి ఇప్పటికి 8 ఏళ్ళు అండి, ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, కోర్టులో వేయడం వల్ల 8 ఏళ్ళ నుంచి కోర్టులో జరుగుతుంది. ఇలా అన్నీ నోటి దాకా వస్తాయి, మిస్ అవుతాయి. వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా పంట అక్కడ దాకా వచ్చి వాళ్ళకి బాగా పండింది బాగుంది అనుకున్నా రేటు పడిపోయింది. ఇలా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు ఈ 13వ నంబర్ వాళ్ళు. కాబట్టి వెంకట్లో ఆ 13వ నంబర్ ఉండటం అనేది మంచిది కాదండి. కుదిరితే వెంకట్లో ఇంకొక టీ పెట్టి రాసుకోండి, VENKATT వెంకట్, సూపర్ డబల్ టీ పెట్టండి, లైఫ్ బాగా ఉంటుంది. అదీ కాక మీది గుంటూరు అంటున్నారు కాబట్టి నేను ప్రతి బుధవారం గుంటూరులో ఉంటానండి. ఒక్కసారి నన్ను గుంటూరులో వచ్చి పర్సనల్గా కలిస్తే చెయ్యి ఫేస్ రీడింగ్ మొత్తం చూస్తాను, చూసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీటన్నిటికీ బాగా ఉంటుంది. ఫ్యూచర్లో మీరు ఏం చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి వచ్చి పర్సనల్గా కలవండి. పర్సనల్గా కలిస్తేనమ్మా వీళ్ళు పెట్టే సిగ్నేచర్ ఉంటుంది కదా, చాలామంది నువ్వు కూడా సపోజ్ ఇలా సంతకం పెట్టి ఇలా వెనక్కి అంటారు, పెద్ద ప్యాషన్, సెల్ఫ్ డిస్ట్రక్టెడ్ పీపుల్ అనమాట. అబ్బాయితో తిరిగి మన అబ్బాయి పాడయ్యాడు అనుకుంటారు కదా అందరూ, కాదమ్మా మన అబ్బాయితో తిరిగి వాళ్ళు పాడవుతారు అనమాట, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. వీళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు నెగిటివ్గా ఉండదు, వెనక్కి అసలు ఒక్క పాజిటివ్ ఒక్క మాట ఆలోచించండి, మీరు ముందుకు నడుస్తారా వెనక్కి నడుస్తారా అర్థం కావట్లా, అందరు ముందుకు నడుస్తారు కదా, మరి వెనక్కి ఎందుకు రాస్తారు సంతకం, అంటే నేను వెనక్కి ముందుకి ఏడేడే తిరుగుతుంటాను, నా లైఫ్ అంతా ఏడేడే ఉండాలని చెప్పి అనుకుంటారు, ఎందుకో తెలియదు. ఎప్పుడు అలా స్లైట్గా అలా పైకి వెళ్తూ అలా ఎదగాలి మనం. మన సిగ్నేచరే మన ఐడెంటిటీ, మన సిగ్నేచరే మన ఐడెంటిటీ. మనం లేకుండా చెక్ మీద సైన్ చేసేస్తే మన బదులు మనీ ఇస్తున్నారు కదా, అంటే మన మన ఆప్షన్స్ ఏం తెలియజేసేది మన సిగ్నేచర్. మన సిగ్నేచర్ ఎంత బాగుంటుందో అంత బాగా లైఫ్ ఉంటుంది. ఒక అతను అమ్మ అమెరికాలో జాబ్ చేసేటువంటి వ్యక్తి, కోర్టు కేసులు ఉంటే జాబ్ వదిలేసి అమెరికా నుంచి వచ్చాడు. అంటే ఎంత ప్రాబ్లమాటిక్ అయి ఉండాలి కదా, జాబ్ వదిలేసి వచ్చి ఒకరోజు మన టీవీ ప్రోగ్రాం చూశాడు. ప్రోగ్రాంలో నేను చెప్పాను ఇప్పుడు సపోజ్ హెచ్ ఉందనుకో, హెచ్ అంటే హెచ్ మొదటి గీత నుంచి బిగిన్ చేస్తారు కదా, ఇలా ముందు నుంచి బిగిన్ చేస్తారు, కొంతమంది ఇలా ముందు నుంచి బిగిన్ చేస్తారు. ఎవరైతే లెఫ్ట్ మార్జిన్ ముందుకు జరుగుతారో వాళ్ళందరూ కోర్టు కేసులు ఎదుర్కోవాలి అని చెప్పాను. ఆయన అది చూసి ఎమ్మటే ఆ ముందుకు రాకుండా హెచ్ని కరెక్ట్గా బిగిన్ దగ్గర నుంచి బిగిన్ చేశాడంట. బిగిన్ చేసి ఒక 4 రోజులు రాయంగానే కోర్టు కేసు క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఆయన వచ్చి ఆయన తర్వాత నాకు వచ్చి ఏం చెప్పాడంటే, ఏమండి నేను అలా రాసుకున్న తర్వాత కోర్టు కేసు పోయింది, ప్లస్ ఆ ఎదురు వాళ్ళు వేరే కోర్టుకు కూడా వెళ్ళకుండా కాంప్రమైజ్ చేసేసుకున్నాము, అసలు ఎంత సబ్జెక్ట్లో ఎంత అద్భుతం ఉన్నదా అని చెప్పి అనిపించిందండి. నేను అమెరికాలో జాబ్ చేసిన నేను అసలు జనరల్గా నమ్మను, ప్రాక్టికల్గా అనుభవించాను అని చెప్పాను. ఒకటే గుర్తుంచుకోండి, ఎవరైతే లెఫ్ట్ మార్జిన్ ముందుకు జరుగుతారో అంటే ఏంటో తెలుసమ్మా, ఆర్ రాయాలనుకో, ఆర్కు ఒక గీత ఉండదుగా అక్కడి నుంచి బిగిన్ చేయాలి. అలా కానీ ముందు నుంచి ఇలా క్రాస్గా ఇలా వస్తారు వాళ్ళందరూ కోర్టులు చుట్టూ తిరగాలి, హెచ్కి ముందుకు వస్తారు, ఏకి ముందుకు వస్తారు, తీసుకోమ్మక్క. అయితే ఆ లెఫ్ట్ మార్జిన్ జరిగిన వాళ్ళందరూ కంపల్సరీగా ఏదో ఒక లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఏమండి మరి నేను చాలా మంచోడి, నువ్వు చాలా మంచోడి కావచ్చు కానీ నీ మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్ సెన్స్ని తెలియజేస్తుంది. అలా లెఫ్ట్కి ఎవరు జరగకూడదు, ఎప్పుడు ముందుకు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి, మీరు ఎలా రాసుకోండి ముందుకి. వెనక్కి వెళ్ళారంటే వెనక్కి వెళ్తే మాత్రం మెయిన్గా కోర్టు కేసులు ఏర్పడతాయి. అదే కనుక అది ఆ చిన్న ముక్కే కదా అని చెప్పి అది తీసేశారనుకో, తీసేస్తే ఆటోమేటిక్గా మీ కేసులు పోవటం, కేసుల్లో గెలవటం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎవరికి వాళ్ళ అనుభవంగా చూసుకుంటే బాగుంటుంది. ఎవరైనా ఒక పిల్లలు పుట్టారనుకోండి వెంటనే వాళ్ళ జాతకం చూస్తూ ఉంటారు జనరల్గా, బట్ మీరు ఆ మనం రాసే నంబర్స్ని బట్టి అంటే మన పేర్లో ఉన్న నంబర్ని బట్టి కూడా మన లైఫ్ ఉండబోతుంది అంటున్నారు. సో పేరు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది కదా, ఎట్లా పెట్టాలంటారు మరి పేరు? ఫస్ట్ పిల్లలు పుట్టినప్పుడు న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టించుకోవద్దు. నేనే న్యూమరాలజిస్ట్ అయ్యి నేను ఓన్లీ న్యూమరాలజీ ద్వారా పేరు పెడతానంటే పెట్టించుకోవద్దు. ఫస్ట్ మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది అది. పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళ జాతక చక్రం చూడాలి,
అసలు వాడు ఏ లగ్నం ఏ లగ్నానికి ఆ ఆ ఈ ఉంటాయి అమ్మ మైండ్ సెట్ ఏ నక్షత్రం వాళ్ళ క్వాలిటీస్ ఉంటాయి ఏ రాశి వాళ్ళ క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ చూసుకొని నక్షత్రం ప్రకారం ఏ అక్షరం మీద పేరు రావాలో చూసుకోవాలి చూసుకున్నప్పుడు తా మీద పేరు రావాలి అని ఉందనుకో తరుణు తారక రత్న లేదంటే ఇంకొక తేజ తేజస్విని ఇలాంటి పేరులో తా రావాలని ఉంటే అది తీసుకోవద్దు పేరులో పీ మీద పేరు రావాలనుకో పి ఆ పిని పి అంటే 100% సెటిల్ అవుతారమ్మా 35 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత సెటిల్ అవుతారు అవసరమా అన్ని రోజులు అసలు మనం ఉంటామా 35 ఇయర్స్ తర్వాత సెటిల్మెంట్ అవసరమా అమ్మా మనకి పి అంటే సాటర్న్ శని అందుకని అది తీసుకోవద్దు ఇలా ఈ రెండు నెంబర్లు ఉంటే తీసుకోకుండా అసలు నక్షత్రం ప్రకారం ఏ అక్షరం ఉందో చూసుకోవాలి ఆరు ఉందనుకో రామారావు రాలింగి రాజనాల రాజబాబు రమణారెడ్డి రాజేంద్ర ప్రసాద్ రజనీకాంత్ రామ్ చరణ్ రిన్ను రిలయన్స్ రీబాక్ రేమాన్స్ రేనాల్స్ రొటోమ్యాక్ ఆర్ఎస్ బ్రస్ రెడ్డి ఆరు అంటే హిట్ ఇక్కడ ఎవరో ఒక సినిమా తీస్తా అంటున్నాడు ఆరు మీద పేర్లు పెట్టుకుంటే హిట్ అవుతారు ఆరు అంటే హిట్ అని ఇంకా వేరే ఆప్షన్ లేదు సో దేని మీద పెట్టుకో దేని మీద పెట్టుకుని ఏమైంది ఆరు అంటే హిట్ అని అదే జే మీద పేరు వచ్చింది అనుకోండి జే జగను జయసుధ జయప్రద జయలలిత జనార్దన్ రెడ్డి జోషి చిరంజీవి గారిలో మధ్యలో జయ వచ్చింది రజనీకాంత్లో మధ్యలో జయ వచ్చింది జే అనేటువంటి లెటర్ మధ్యలో బిగినింగ్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ ఏ ప్లేస్లో వచ్చినా మల్టీ మిలియనర్స్ అవుతారు ఎంత పేద కుటుంబంలో పుట్టుకున్నా తెచ్చుకోండి రజనీకాంత్ గారు ఒక కండక్టర్ గారు అని చెప్తారు మన చిరంజీవి గారు వీళ్ళందరినీ కూడా మీరు రాజశేఖర్ వీళ్ళందరినీ తీసుకోండి ఇవన్నీ వద్దండి మీకు ప్లే కార్డ్స్ ఉంటుంది ప్లే కార్డ్స్లో జోకర్ వస్తే ఎక్స్ట్రా అడ్వాంటేజా అవునా కాదా విన్ అవుతారా లేదా జోకర్స్ 4-5 ఉంటే విన్ అవుతారా లేదా అంటే ఒక ప్లే గేమ్లో కూడా వేరేది పెట్టుకోవచ్చు కదా జోకర్కి అంత ఇంపార్టెన్స్ ఎంత ఇచ్చారు తీసుకోండి ఎస్ కాలర్ ఉన్నారండి చీరాల నుండి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు రెహమాన్ గారు ఉన్నారు మాట్లాడండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి హలో 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 డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 3rd September 2002 ఎవరు బాబు నువ్వేనా ఎస్ సార్ 3/9/2002 ఇప్పుడు ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ ఇంటర్మీడియట్ అయిపోయింది ఏ గ్రూప్ తీసినా ఎంపీసీనా బైపీసీనా ఎంపీసీ తీసుకున్నావు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు బీఎస్సీకి వెళ్దామనా ఇంజనీరింగ్కి వెళ్దామనా ఇంజనీరింగ్ సార్ ఓకే నీ పేరేంటమ్మా బాలకృష్ణ సార్ అందరు బాలు అంటారా బాలకృష్ణ అంటారా బాల అంటారా బాల అంటారా ఇంకా గోళ అనలా ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్ ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్ ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్ బాలకృష్ణ అని అంతకుముందు ఒక సినిమా యాక్టర్ ఉండేవాళ్ళు ఇప్పుడు అయితే మెయిన్ హీరోనే ఉన్నారు ఎక్కడ మన పిల్లలు డెవలప్ అవుతారో బాలకృష్ణ అని పేరు పెట్టుకుంటే ఎక్కడ ఫేమస్ అవుతారో అని బాలు 4 అక్షరాలు రాహు పాము వివాహ వ్యాపార సంతాన సమస్యలు ఏర్పడుతుంటాయి బాల పెళ్ళిళ్ళవు మీరు నా దగ్గర కెమెరా తీసుకొని వస్తే గుంటూరు తీసుకెళ్ళి ఒకే రోడ్లో 10 మందిని బాలాలను చూపిస్తా పెళ్ళిళ్ళవ లేదని నేనే చూపిస్తా నాలుగు అంటే రాహు పాము వివాహ వ్యాపార సంతాన సమస్యలు ఏర్పడతాయి ఏమ్మా బాలానా ఏ ఎందుకు మీ అమ్మ వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి నోరు నెప్పానా బాలకృష్ణ అనడానికి ఒకటినమ్మా ఎవరైతే పెద్ద పేరుతో పిలిపించుకుంటారో చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ మన్మోహన్ వీళ్ళే సెలబ్రిటీస్ అవుతారు బాల బాలు వీళ్ళందరూ ఆ ఇంట్లోనే ఉంటారు ఆడే ఏదో బతుకుతున్నాం ఏదో చేసుకుంటున్నాం ఏదో చెందుతున్నాం బాలకృష్ణ రెండు పేర్లు అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ ఎక్కడ హిట్ అవుతారని భయం అమ్మ ముందు ఫస్ట్ మన పిల్లలు ఎక్కడ హిట్ అవుతారు బాలకృష్ణ అంటే ఒకవేళ బాలకృష్ణ అలాగే హిట్ అయ్యాడు అనుకో మళ్ళీ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని భయమో ఏమో తెలియదు బాల బాలు కన్న చిట్టి హనీ ఇప్పుడు ఏమంటారండి అమ్మ ఒక ఆమె వస్తుంది వచ్చి ఏమండి మా అమ్మ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అండి ఇంకా 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎన్ని రోజులు అమ్మ 10 రోజుల్లో
పాపం రోజు వెళ్ళి రావడం చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆటో అబ్బాయిని పెట్టామండి. ఆటోలో వెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆటో ఆయనతో వెళ్ళిపోయింది. అనగానే మీ అమ్మాయిని ఏమని పిలుస్తా హనీ అంటావు అమ్మ అనగానే అవునండి మీకంటే తెలుసు మా అమ్మాయిని హనీ అంటాను. హనీ అంటే ఎవడో నాకేస్తాడు కాబట్టి హనీని ఇక్కడ ఇక్కడ టేబుల్ మీద హనీ పెట్టావు. నువ్వు ఊరుకుంటావా? ఎవడైనా నాకే ఇక్కడ ఊరుకుంటాడా? ఇలా హనీ అనేటువంటి పేర్లు పండు ఎవడెవడు తిని అవతల పడేస్తాడు. ఇలా నిక్నేమ్స్ పిలవద్దు. బాల బాలు ఇలాంటి పేర్లు పిలవద్దు. ఓకే తీసుకో. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి పద్మావతి గారు. నమస్తే అండి పద్మావతి గారు. సరే మేడం మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కూడా తెలియజేయండి. రెహమాన్ గారు ఉన్నారు మాట్లాడండి. 1992 నా కుమారుని వివాహం గురించి మేడం. చెప్పండి అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1992 మూడో నెల 29వ తారీఖు 1992 అంతేనమ్మా? సరే అమ్మా. 29వ తారీఖు పుట్టాడు. నేను చెప్పానని నమ్మొద్దు. నేనేమని చెప్పడానికి? మీ చేతిలో ఫోన్ ఉంది, నెట్ ఉంది. 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి. 29వ తారీఖు ఆడవాళ్ళు కానీ, ఏంటమ్మా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 29వ తారీఖు పుట్టిన డేటు మంత్ ఇయర్ అన్నీ కలిపితే 29 వచ్చినా, పేరులో 29 వచ్చినా వాళ్ళకి 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ వివాహం జరుగుతుంది. 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి 29 పుట్టినా, 29 డెస్టినీ వచ్చినా, 29 పేర్లు వచ్చినా 60-70% ఆఫ్ ద పీపుల్కి 29 ఏళ్ళ తర్వాత పెళ్ళి అవుతుంది. ఓకే మరి ఒకవేళ ఎవరికైనా 25 ఏళ్ళకో 26 ఏళ్ళకో పెళ్ళి అయితే ఏంటి? 25-26 ఏళ్ళకి పెళ్ళి అయితే 29 ఏళ్ళ తర్వాత మరలా పెళ్ళి అవుతుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 60-70% ఆఫ్ ద పీపుల్కి. అవునా అని ఇప్పుడు నెట్లో కొట్టండి. 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి. 29 డెస్టినీ ఉన్న సెలబ్రిటీస్ అని కొట్టండి. వాళ్ళందరికీ ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో చూడండి. ఎవరు కూడా ఎవరిని ఫాలో అవ్వద్దు. మీకు చేతుల్లోనే నెట్ ఉంది, గూగుల్ ఉంది. అలా 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి 29 ఏళ్ళకి పెళ్ళి అవ్వటం చాలా మంచిది. కొంతమంది అమ్మాయిలకి ఏమండి మా అమ్మాయికి పెళ్ళి లేట్ అయిపోయిందండి, అయ్యో 28 ఏళ్ళు వచ్చేసినాయండి ఇంకా పెళ్లి కావట్లేదని కొంతమంది నా దగ్గరికి వస్తారు. అమ్మ దేవుడు మీకు మంచిగా చేశాడు, ఎందుకని అమ్మాయికి 29 ఏళ్ళకి పెళ్ళి అయితే లైఫ్ బాగుంటుంది. 24కో 25కో లేట్ అయిపోయిందని చేస్తే మళ్ళీ పెళ్ళి అయింది, మళ్ళీ పెళ్ళిళ్ళు ఎందుకు? అందువలన 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఇలా జరుగుతుంది కాబట్టి మీ అబ్బాయికి 29 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది అమ్మా, 29 ఏళ్ళకి బాగా సెటిల్ అవుతారు, లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీ అబ్బాయిది ఒక పని చేయండి అమ్మా, ఇప్పుడు లైన్లో చాలామంది లైవ్లో చాలామంది బిజీగా ఉంది కాబట్టి 2 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో మీ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము అవన్నీ కూడా 000 నంబర్కి ఇవ్వండి అమ్మా. నేను మొత్తం చెక్ చేసి అబ్బాయి జాతకం అన్నీ చూసి ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఏంటి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలా చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ హైదరాబాద్ నుండి భార్గవ్ గారు ఉన్నారు. నమస్తే అండి భార్గవ్ గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కూడా తెలియజేయండి. రెహమాన్ గారు ఉన్నారు. హలో హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/12/1990 9/4 కాంబినేషన్. పేరు ఏంటండి? సాయి కృష్ణ భార్గవ్. అందరు ఏమని పిలుస్తారు? భార్గవ్ అని పిలుస్తారు. అవును. మీరు దేనిలో చేస్తుంటారండి? నేను ప్రైవేట్ లెక్చరర్. ప్రైవేట్ లెక్చరర్ సార్. మీరు ఒక్కసారి ఒక లెక్చరర్ 10 మందికి చెప్పాల్సినటువంటి వ్యక్తిన కాబట్టి ఒక్కసారి 1 నిమిషం టైం పట్టిద్దండి. న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అని ఏ విధమైన డబ్బులు అవ్వండి ఒకే 1 నిమిషంలో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకొని భార్గవ్ అని కొడితే దానిలో 18వ నెంబర్ వచ్చింది. 18వ నెంబరు. మరి డేట్ ఆఫ్ బర్త్ కూడా 18 కదా అంటే దాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్. కానీ పేరులో 18 వచ్చింది. ఈ 18 ఇలా లేపి ఇలా పడేస్తుంది. మీరు సౌందర్య పేరు కొట్టుకోండి నెట్లో, శ్రీదేవి గారి పేరు కొట్టుకోండి, 18 ఇవన్నీ 18లమ్మ. ఇలా లేపి ఇలా పడేస్తుంది. ఆ 18 అనేటువంటి నంబర్ అంత మంచిది కాదు. మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి నేను ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్లో మైత్రివనం అమీర్పేటలో ఉంటానండి. ఒకసారి 000 నంబర్కి కాల్ చేసి ఒకసారి వచ్చి పర్సనల్గా కలవండి. మీ 18 అనేటువంటి నంబర్ అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నది పక్కన పెడితే పేరులో కూడా 18 ఉండటం అనేది అంత మంచిది కాదు.
భార్గవ అనేటువంటి పేరులో 18 ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. త్వరగా సెటిల్ కానీదు, కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి నంబరు. ఫ్యామిలీ లైఫ్ను కూడా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్ అమ్మ. ఈయన డెస్టినీ 4 రావడం అంత బాగాలేదు. ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి సార్, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిలో. దానిలో కనుక ఆ 18 నెంబర్ కనుక వస్తే ఒక్కసారి, నన్నే కలవమని నేను అంటాను లేదని, మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్ ఇవన్నీ చూడగలిగినటువంటి వాళ్ళని ఒకసారి ఒకళ్ళని కలిసి ఆ నేమ్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ తీసేసుకోండి. ఆటోమేటిక్గా లైఫ్ అనేటువంటిది చాలా అద్భుతంగా బాగా ఉంటుంది. నెక్స్ట్ గుంటూరు నుండి సాయి నీరజ్ ఉన్నారు. నమస్తే అండి సాయి నీరజ్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా తెలియచేయండి. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 31 31 8 2001. మీ అబ్బాయినే మాట్లాడు మనమ్మా, ఇద్దరు ఎందుకు మళ్ళీ? 31 8 2001. బాబు నిన్న 31/8/2001. అబ్బా బాగా అందంగా ఉంటావుగా నువ్వు, సూపర్ ఉన్నావుగా. హలో, నిన్న అందరు నీరజ్ అని పిలుస్తారా? అవును సార్. NIRAJ నీరజ్ అంతేనా? NIRAJ నీరజ్, నంబర్ 18, ఇంకో సిస్టంలో 26. నీ డేట్ ఆఫ్ బర్త్, నీ డెస్టినీ 6 6కి 18 అంటే 1. 6కి 1కి 1కి 6కి పడదు, ఈ రెండు రివర్స్ నంబర్స్. నీ డేట్ ఆఫ్ బర్త్లో అయితే 31/8/2001 చాలా చక్కగా బాగా ఉంది. డెస్టినీ 15 వచ్చింది. ఏ విధంగానైనా విజయం పొందగలరు ఈ పేరు వాళ్ళు, ఎట్లయినా విజయం పొందుతారండి. అద్భుతమైన నంబరు, వీళ్ళు చాలా చక్కగా మాట్లాడగలరు, చాలా చక్కగా అన్ని పనులు చేయగలరు. కానీ ఇక్కడ నీరజ్లో 18 అనేటువంటి నంబర్, 18 అనే నంబర్ ఇండివిజువల్గా చాలా అద్భుతమైన నంబర్ అమ్మ. 6 వాళ్ళకి పడదు, 6 వాళ్ళకి ఈ 1 అనేటువంటి నంబరు పడదు. ఇప్పుడు ఏం చదువుతున్నామ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏది, ఏం తీసుకున్నావు? బిఏ తీసుకున్నావు. ఓకే, ఆ నంబర్ అనేటువంటిది నీకు అంత బాగాలేదు నాన్న. మీది గుంటూరు అంటున్నావు కాబట్టి నేను గుంటూరు వచ్చినప్పుడు ఒకసారి బుధవారం గుంటూరు వస్తాను, అక్కడ నన్ను కలు. లేదు అంటే ఆ స్క్రీన్ మీద కనిపించే 000 నెంబర్కి 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒకసారి కాల్ చేస్తే మీ జాతక చక్రం అన్నీ వేసుకొని మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఆ నీరజ్ని కరెక్ట్ చేయడం అన్నీ కూడా జరుగుతాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా నుండి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా తెలియచేయండి. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/2/2000. 2/2/2000. 1957 అబ్బో, 1957. ఏం చదివారు? 10th లోపే మానేశారా ఇంట్రా? లేదండి, వ్యవసాయం పనండి. పేరు సత్యనారాయణ? అదే, నా పేరు సత్యనారాయణ అండి. అందరు సత్యనారాయణ అని పిలుస్తారా? సత్య అంటారా, సత్యయ్య అంటారా? అన్నారం అంటారండి. అన్నవరం? కొంతమంది బాబాయ్ గారు అంటారండి. సరే, ఎక్కువగా ఏమంటారు? బాబా అన్నారం అంటుంటారు, ఎక్కువ లోకల్లోనే రికార్డులు అయితే సత్యనారాయణ ఉంటుందండి. అన్నవరం. ఏం చదువుకున్నారు మీరు అసలు? నేను 8 చదివానండి. 8 చదివారు అమ్మా. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలమ్మా, 2వ నెలలో ఎవరు పుట్టినా మనకే కాదమ్మా, దేవుడికి పిల్లలు పుట్టినా, 2వ నెలలో దేవుడికి పిల్లలు పుట్టినా, మనకి పిల్లలు పుట్టినా, 2వ నెలలో పుట్టినా, 11వ నెలలో. 11 అంటే ఏంటమ్మా? నవంబర్. 2 అన్నా 2, 11 అన్నా 1, 1, 2 కదా. ఎవరైనా మీ పిల్లలు 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుడితే ఇంటర్మీడియట్ దగ్గర ఇంజనీరింగ్లో అక్కడ చదువులో ఇబ్బంది పడతారు, లేదా లాంగ్ టర్మ్ తీసుకోవడం, లేదా పాలిటెక్నిక్ అని ఇలా అలా ఐటీఐ అని అలా ఏదో ఒక డైవర్షన్ తీసుకుంటారు ఎడ్యుకేషన్లో, చదువులో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరైనా మీ పిల్లలు 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుట్టి ఉంటే ఇప్పుడే రెమెడీ చేయించుకోండి. మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి, అయ్యా మా అబ్బాయి 2వ నెలలో పుట్టాడు కాబట్టి ఈ అబ్బాయి సరిగ్గా చదవలేకపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. కొంతమంది మీకు ఏమండి, మా అబ్బాయి 10th చదువుతున్నాడు, స్కూల్ ఫస్ట్, బాగా చదువుతాడు, మా అబ్బాయి 2వ నెలలోనే పుట్టాడు,
మరి మీరేంది చదువు రాదు అంటున్నారు? మా అబ్బాయే స్కూల్ ఫస్ట్, ఓకే ఇంటర్మీడియట్లో లాంగ్ టర్మ్ తీసుకుంటాడు, ఇంటర్మీడియట్ తర్వాత ఎగ్జామ్ ముందు జ్వరం వచ్చింది, ఎగ్జామ్ ముందు ఏదో ప్రాబ్లం అవుతుంది, అదేదో ఉన్నదే పాలిటికల్ ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు 1 మినిట్ లేట్గా, వీడు అనుకోకుండా 1 మినిట్ లేట్ వెళ్తాడు, ఇలా ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. 2వ నెల 11వ నెలలో పుట్టిన వాళ్ళకి కాబట్టి మీరేం చేయాలంటే 2వ నెల 11వ నెలలో మీ పిల్లలు కనుక ఒకవేళ పుట్టుంటే జాగ్రత్తలు తీసుకోండి, బాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు, ఆస్ట్రో న్యూమరాలజీ గురించి అలానే కాలర్స్కి చక్కటి పరిష్కారాలు అందించారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదండి న్యూమరాలజీ ప్రభావాన్ని, పవర్ని రెహమాన్ గారు ఎంత చక్కగా వివరించారు కదా. లైవ్లో కాల్ కలవని వారు రెహమాన్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వ్యక్తిగతంగా కలిసి ఇంకా వివరంగా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఇవాళ లైవ్ షో, మరో లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.